नमस्ते वेलकम टू अवर चैनल नेन मिशाली गत प्रभुत्व हयंलो चूसुकुन्नट्लयिते बोरगड्ड अनिलैते टीडीपी प्रभुत्वं मीद टीडीपी पार्टी मीद सो एन्नो अराचकलुगा मात्लाडुतुन्नट्टु गट्टिगा अदि मात्लाडिचिंदि कूडा वैसीपी नेतलु अन्नट्टु आयन निन्न विचारणकोच्चि కొంత పోలీసులకైతే చెప్పడం జరిగింది. దీని గురించి పూర్తిగా విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మాషాల్ని, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, నిన్నైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న వాళ్ళైతే బోరగడ్డ అనిల్ అరెస్ట్ అయితే జరిగింది. సో నిన్న ఆయన జరిగిన కొన్ని టీడీపీ వాళ్ళ మీద అయితే బాగా గట్టిగా అయితే మాట్లాడినట్టు వచ్చే వార్తలు. సో దానికి సంబంధించి మీరేమంటారు? మా బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి ఒక లోఫర్తో సమానం. అతనికి ఒక స్థాయి లేదు, ఒక గుర్తింపు లేదు, ఒక గౌరవం లేదు. ఇప్పుడు నా చేతిలో రాయి ఉంది, నేను ఎవరి మీద విసిరితే వాళ్ళకి వెళ్ళి తగులుతుంది. దానిపైన అంతవరకే. అది వెంకటేశ్వర స్వామి అయినా అవ్వచ్చు, మహాత్మా గాంధీ అయినా అవ్వచ్చు, ఇంకా ఎవరైనా కూడా కావచ్చు. దానికి అనవసరం అవతల వ్యక్తి ఎవరనేది. విసిరిన వ్యక్తికి చేతిలో ఎవరి మీదకి విసిరితే వాళ్ళకి వెళ్ళి కొట్టడం, పడిపోవటం దాని లక్షణం. బోరగడ్డ అనిల్ కూడా అంతే. అతను ఒక పార్టీ తరపున వాళ్ళు ఆదేశిస్తే చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రజా జీవితంలో సుదీర్ఘకాలంగా 45 ఏళ్ల నుంచి ఉన్న వ్యక్తిని అరగంటలో చంపేస్తానని చెప్పాడు. రాజకీయాల్లోకి గతం కొంతకాలం క్రితమే వచ్చి అసలు ఇప్పుడు ప్రజా జీవితంలో అంటే ఇప్పుడు అధికారంలో లేని పవన్ కళ్యాణ్ గారిని కూడా చంపుతానన్నాడు. అలాగే ఒక యువ నాయకుడు లోకేష్ గారిని కూడా చంపుతానన్నాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, ఆయన కూడా అప్పుడు జగన్ గారి మీద తిరుగుబాటు చేశాడు, ఆయన్ని చంపుతానన్నాడు. అట్లా ఎవరినైనా చంపుతాను, ఎవరినైనా చంపుతాననేది నరికేస్తానని చెప్తున్నాడు. వాళ్ళు ఎప్పుడు ఏమైంది, ఎప్పుడైతే అతను ఏమనుకున్నాడు, 30 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కాబట్టి నాకు ఇక ఎదురు లేదనే ఉద్దేశం మీద మాట్లాడాడు. కానీ అనుకోకుండా తీవ్ర ఘోరమైన ఓటమి పాలయ్యాడు ఇలాంటి కార్యక్రమాల వల్లనే. తర్వాత అతను నేను జగన్మోహన్ రెడ్డి గారు బంధువునని చెప్పుకున్నాడు. తర్వాత పోలీసులను బెదిరించాడు. అసలు ఎవరు అరెస్ట్ చేసేది లేదు, పోలీసులకు ఆదేశాలు ఉన్నాయి. బోరగడ్డ అనిల్ ఎవరిని ఏది మాట్లాడినా మీరు మాట్లాడటానికి వీల్లేదు పోలీసులకి. ఏం కేసు బుక్ చేయటం ఏమి అసలు ఆపటానికి వీల్లేదు. మామూలుగా అయితే అలాంటి అతను ఎప్పుడైతే ఛానల్స్లో మాట్లాడాడు, టెలివిజన్ ఛానల్స్, పోలీసులు వెళ్ళిపోతారు అర్జెంటుగా అవి పట్టుకుని, ఏంటి ఇది మాట్లాడేవని. ఇప్పుడు నన్ను ఎవడన్నా అట్లా బెదిరించినా కూడా నువ్వెవడో బెదిరిస్తాను. మనమైతే కనీసం కంప్లైంట్ చేయాలి, ప్రజా జీవితంలో ఉండాలి. కంప్లైంట్ కూడా చేయకర్లా. ప్రజా జీవితంలో ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాజ్యాంగ పదవిలో ఉన్నాడు. ఆయన్ని నువ్వు ఆ రకంగా చంపుతాను అన్నావంటే ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించే మాట మాట్లాడినప్పుడు అతను అరెస్ట్ చేయకపోగా అసలు ఇంకా ప్రోత్బలం చేశారని అతనే చెబుతున్నాడు. నన్ను మా పార్టీ నాయకులు తిట్టమంటేనే తిట్టాను, బెదిరించి అంటే ఇలాంటి దుర్భాషలు ఆడమంటేనే ఆడాను. నాదేముంది, వాళ్ళు వెళ్ళి నేను ఎవరినైతే తిట్టానో వాళ్ళ కాళ్ళు పట్టుకుంటానని చెబుతున్నాడు. వ్యక్తిగతంగా నాకు వాళ్ళ మీద నాకు ఏ విధమైన ద్వేషం లేదు, కోపం లేదు, వాళ్ళ కోసం చేశాను. కానీ ఇవాళ నన్ను అరెస్ట్ చేస్తే వచ్చి పలకరించే నాదుడు లేడని చెబుతున్నాడు. నన్ను పట్టించుకోవట్లేదని ఆయన ఏమనుకున్నాడంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన కేసుల్లో కోట్ల రూపాయలు పెట్టి లాయర్లు పెడతాడు కదా, అట్లాగే ఈయన్ని కూడా అడ్వకేట్ని పెట్టి విడుదల చేయిస్తాడని ఆశించినట్టున్నాడు. మనకు తెలీదు, కానీ ఇవాళ అతనికి నిజ రూపం తెలిసింది, తన బలం ఎంత అనేది. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొస్తే మెడబట్టుకుని ఎవడాపుతాడు? పట్టాపురం పోలీసులు ఇప్పటికీ అతను బెంగళూరు హైదరాబాద్ ఇన్నాళ్ళ నుంచి తప్పించుకు తిరిగాడు. ఎలక్షన్లు అయిపోయి జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలైన దగ్గర నుంచి ఎంతకాలం అని తిరుగుతాడు? తిరిగి సొంత పట్టణం గుంటూరు వచ్చాడు. పోలీసులు కూడా నిఘా ఉంచారు, ఎన్ని ఫోన్లు మార్చినా ఇవాళ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతన్ని మనం పెద్దగా తప్పు పట్టడానికి ఏం లేదు. ఇప్పుడు అతని వీళ్ళు ఏమంటున్నారంటే అతను దళిత వర్గానికి చెందిన వ్యక్తి అని. దళిత వర్గానికి చెందిన వ్యక్తి అయినా దళితులు ఎప్పుడు ఇతర సామాజిక వర్గాల మీద లేకపోతే ఇతర వ్యక్తుల మీద దాడులు చేసి హత్యలు చేసే మనస్తత్వం వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఇతరులకి అధికారంలోకి రావటానికి మెట్లులాగా ఉపయోగపడ్డారు. ఇక్కడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావటానికి బోరగడ్డ అనిల్ లేకపోతే డాక్టర్ సుధాకర్ లాంటివాడు లేకపోతే ఆయన సుబ్రహ్మణ్యం గారు డ్రైవరు తర్వాత అతను కోడికత్తి సీను ఇట్లా అనేక మంది మీద వాళ్ళు మనాతనాన్ని లేదు. ఒక్కొక్క వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ లక్ష్యంగా చేసుకుంటూ వేధింపులు చేస్తూ వచ్చారు. ఎక్కువ కాలం దళిత నాయకులు చెబుతుంది ఏంటంటే ఎక్కువ హత్యలకు గురైంది, అత్యాచారాలకు గురైంది, మానభంగాలకు గురైంది, దాడులకు గురైంది, ఆర్థికంగా నష్టపోయింది, కేసులు పాలయ్యింది దళితులేనని వాళ్ళే చెబుతున్నారు.
దళిత నాయకులు చెప్తున్నారు ఈ దాష్టికాలకి విరక్తి కలిగే మేము అంతకుముందు దళితులే ఎక్కువ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారు ఎందుకంటే ఈయన ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి ధర్మపాలన చేస్తాడని ఆ తర్వాత అర్థమైనది ఏంటంటే అతనికి ఏ మతం పట్ల ప్రేమ లేదు అభిమానం లేదు గౌరవం లేదు ఏ మత సాంప్రదాయాలని ఆయన గౌరవించడని కేవలం మతాన్ని రాజకీయానికి అతను హిందూగాను చెప్పుకున్నాడు వైజాగ్ విశాఖపట్నం శారదాపేట స్వరూపానందరేంద్ర స్వామితో గంగలో మునకేసి మళ్ళీ తర్వాత వచ్చి నేను డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తిరుమల దేవస్థానం మీద హిందూ జీవన విధానం మీద దాడి చేశాడు హిందూ భారతీయ సాంప్రదాయాల మీద దాడి చేశాడు అట్లానే ఏమైనా క్రిస్టియన్ మతాన్ని ఆయన ఏమైనా గౌరవిస్తాడా అంటే క్రిస్టియన్ నేను రహస్యంగా నాలుగు గదుల మధ్యలో చదువుతానని చెప్పుకుంటున్నాడు ఆయన రెండు మతాల ప్రజల్ని ఆకర్షించాలి ఓట్లు దండుకోవాలని చూశాడు కానీ తను స్పష్టంగా నేను ఏ మతస్థుడినో చెప్పుకోవడానికి ఇప్పటికీ ఆయన జంకుతున్నాడు అసలు రెండింటి మతాలు ఇప్పుడు రెండుకి చెడ్డ రేవడ్ అయ్యాడంటారు చూసారా ఇప్పుడు వాళ్ళు ఫాస్టర్స్ కానీ తర్వాత బిషప్లు కూడా ఏం చెబుతున్నారంటే అతను రియల్ క్రిస్టియన్ కానే కాదు రియల్ క్రిస్టియన్ అనే వ్యక్తి ఇతర గుళ్ళకి వెళ్ళడు ఇతర మత సాంప్రదాయాలని నిందించడు దూషించడు ఇవాళ హిందూ మతంలో ఉండే సాంప్రదాయాలని ప్రశ్నించే హక్కు ఇతనికి ఏముంది ఇతను ఒక క్రైస్తవుడు అని చెబుతున్నాడు పని క్రైస్తవుడు కొండమానండి మేము ఇప్పుడు కూడా మేము ఇంత బిషప్లమైనా లేకపోతే ఆర్చ్ బిషప్ అయినా కూడా ఎప్పుడు కూడా పోప్ అయినా కూడా దేశం ప్రపంచంలో ఇన్ని మతాలు ఉన్నాయి పోప్ ఎప్పుడన్నా ఇతర మతాల గురించి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా బహిరంగ సభల్లో కానీ ప్రైవేట్గా కూడా మాట్లాడు ఇప్పుడైనా ఆయన ప్రేయర్ చేస్తాడు క్రైస్తుకు సంబంధించి అంతవరకే ఇతర మతాల్లో ఉన్న మంచి చెడుల గురించి పోప్ కూడా మాట్లాడు అలాంటిది నువ్వు ఒక బాధ్యాంగ పదవిలో ముఖ్యమంత్రిగా అందరి ప్రజల అభిప్రాయంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తివి ఇవాళ హిందూ మత సాంప్రదాయాలని గురించి ప్రశ్నిస్తున్నావంటే విమర్శిస్తున్నావంటే వాటిలో తప్పులు ఎత్తుకుతున్నావంటే అది ఇప్పుడో కొన్ని వందల వేల ఏళ్ల నుంచి ఉంది దాంట్లో నీకేం ప్రమేయం వాళ్ళకి లేదు కదా ఎవరైతే ఆ మతాన్ని అనుసరిస్తున్నారో ఆ జీవన విధానాన్ని పాటిస్తున్నారో వాళ్ళకి లేని అభ్యంతరం నీకెందుకు నువ్వు క్రైస్తవ మతస్థుడిని అని చెబుతున్నావు నువ్వు నాలుగు గోడల మధ్యలో ప్రార్థన చేసుకుంటున్నా అని చెబుతున్నావు బైబిల్ చదువుతున్నావు బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరైనా వచ్చి నీ బైబిల్ లాక్కున్నారా ఆటంకపరిచారా లేకపోతే నువ్వు క్రైస్తవు ఆ రోజు గంగానదిలో స్వామి స్వరూపానంద గారు ముంచుతున్న టైంలో కూడా ఈయన మెడలో బంగారపు సిలువ ఉంది నీ నమ్మకాన్ని నువ్వు కాపాడుకో నువ్వెవరు వద్దంటలా నీ గుర్తింపు నువ్వు ఉంచుకో ఇప్పుడు అట్లా కాకుండా ఇవాళ ఈ అపచారం లడ్డు అపచారం గురించి జరిగే మనసు బాధపడి హిందువులు అనేక మానసికంగా కుంగిపోతుంటే మళ్ళీ వాళ్ళ జీవన విధానాన్ని ప్రశ్నించే విధంగా తిరుమలలో నేను పర్యటిస్తాను నేను అక్కడ డిక్లరేషన్ ఇవ్వను అయినా డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అని ఎప్పటి నుంచో ఒక కొన్ని శతాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని నేను ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నించే బదులు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ బాబాయ్ చైర్మన్గా టీటీడీకి ఉన్నాడు నువ్వు పెట్టిన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు నువ్వు పెట్టిన ఈవో ధర్మారెడ్డి అసలు ఆయనకు అర్హత కూడా లేదు టీటీడీ ఈవోగా ఉండే అర్హత అర్హత లేకపోయినా తెచ్చిపెట్టావు వీళ్ళందరూ ఉన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది సవరణ చేస్తే అయిపోను కదా ఆయన ఐదేళ్లలో కూడా అనేక మంది డిక్లరేషన్లు ఇచ్చి వెళ్ళారు పెద్ద పెద్దవాళ్ళు కూడా అది ఒక ఆచారం గౌరవిస్తారు ఎక్కడికి వెళ్ళినప్పుడు అది గౌరవించాలి బిఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్ అని రోమ్ వెళ్ళినప్పుడు రోమన్లాగా వివరించమన్నారు ఎక్కడికి వెళ్ళినప్పుడు మనం ఆ స్థానిక సాంప్రదాయాలని విలువల్ని కట్టుబాట్లని గౌరవించాలి అది విఘ్నత అంతేగాని దాన్ని నువ్వు ప్రశ్నించాక నీకు ఎక్కడికి ఒకవేళ నీకు ఎవరిని ఇన్విటేషన్ పంపించారా టీటీడీకి వచ్చి శ్రీవారిని పలకరించమని లేకపోతే దర్శనం చేసుకోమని నీకు నువ్వే వెళ్తా అన్నావు వెళ్తాన్నప్పుడు అక్కడ ఉన్న నిబంధన పాటించెళ్ళు లేదు నేను క్రిస్టియన్ కాదు నన్ను స్వరూపానంద గారు అప్పుడే మార్చేశాడు నేను హిందువుని అయిపోయానని చెప్పొచ్చు అట్లా తను ఏదైతే హిందూ సాంప్రదాయాల మీద చేసిన దాడితోనే బాధపడుతున్నారు తర్వాత ఇలాంటి బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు ప్రతి జిల్లాలోనూ ఈయన ప్రోత్సహించాడు ఈ ప్రతిపక్ష నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి దాడులు చేయండి అని ఇవాళ బోరుగడ్డ అనిల్ ఇవాళ బోరు నేడిస్తే ఏం లాభం లేదు నువ్వు ఆ రోజు నీకు ఆ విఘ్నత ఉండాలి నన్ను ఎవరు వాడుకుంటున్నారు ఎవరి చేతిలో రాయిగా నేను వ్యవహరిస్తున్నాను నాకు వచ్చే లాభం ఏముంది ఇందులో అని అప్పుడు జ్ఞానం ఉండాలి ఆ రోజు ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టారీతిని మాట్లాడి నిన్ను పోలీసులు ఏం చేయలేవు న్యాయ వ్యవస్థ ఏం చేయలేదు ప్రజలు ఏం చేయలేరు అనుకున్నావు కానీ ఇవాళ నీ బతుకేంటనేది తెలిసింది దళితులు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి రౌడీల్ని అరాచక శక్తుల్ని సాంఘిక సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎప్పుడు ప్రోత్సహించరు అసలు అందరికన్నా ముందు ఖండించేదే దళిత నాయకులు ఎందుకంటే ఎవరైనా సరే న్యాయాన్ని కాపాడితే ఆ న్యాయం ముసుకులో ఆ న్యాయం దీంట్లో రక్షణలో దళిత వర్గాలు కూడా రక్షణ దొరుకుతుంది అంతేగాని దళితులే అన్యాయాలు అరాచకాలు చేస్తే ప్రోత్సహిస్తే అది ఒకనాటికి దళితులకే ప్రమాదంగా వస్తుంది ఆ రాజనీతి వాళ్ళకి తెలుసు
ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం యొక్క రక్షణలో మన జాతి కూడా రక్షణలో పొందుతుంది. అంతేగాని మనమే కనుక అరాచకం చేస్తే ఇతరులు కూడా మన మీద అరాచకం చేస్తారు. అప్పుడు మనం ఏం ప్రశ్నించగలుగుతాము? మీరు చేయలేదా అంటారు. అందుకని ఎప్పుడు కూడా దళిత నాయకులు ఒక నీతికి కట్టుబడతారు, ఒక ధర్మానికి కట్టుబడతారు, ఒక రాజ్యాంగ వ్యవస్థకు కట్టుబడతారు, చట్టానికి కట్టుబడతారు, ఒక న్యాయ వ్యవస్థకు కట్టుబడతారు, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు గౌరవిస్తారు, సామాజిక గౌరవాన్ని కట్టుబాట్లను వాళ్ళు గౌరవిస్తారు. అది బోరుగడ్డ అనిల్ లాంటాడు స్వార్థ రాజకీయం కోసం వాడుకుని ఇవాళ వచ్చి ఏడ్చినందువల్ల ప్రయోజనం లేదు. నీకు ఏమి ఆ రక్షణ దొరకదు, దళిత రక్షణ. ఎవరైతే నిన్ను వాడుకున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వు అప్రూవర్గా మారితే కొంతవరకు రక్షణ పొందొచ్చు. కాబట్టి మనం అట్లాంటి వాళ్ళ గురించి సానుభూతి చెప్పాల్సిన అవసరం లేదమ్మా షాల్ని. ఇలాంటి వాళ్ళని ఎవరైనా ఖండిస్తారు, మరీ ముఖ్యంగా దళిత నాయకులు. ఇప్పుడు జేఏసీ బాలకోట గారు అన్నాడు, ఆయన ఎప్పుడైనా ఎవరు తప్పు చేసినా ఖండిస్తానన్నాడు, ఎవరు తప్పు మాటలు మాట్లాడిన. ఎందుకు మొన్న కొలికిపూడి శ్రీనివాసరావు గారు కూడా కొన్ని వర్గాల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఆయన నిర్ద్వందంగా ఖండించాడు. అది ఎప్పుడైనా వాళ్ళు ముందుంటారు ఇలాంటి వాటిల్లో. థ్యాంక్ యూ అమ్మ షాల్ని. మన వీక్షకులు కూడా నమస్కారం.